वैर अंडी गोल्ड वैर इधी बाइंडिंग वैर अंडी इधी थ्रेड नेनु ई साइज़ लो लीव्स तीसुकुंटानंडी ई साइज़ लो पेटल्स तीसुकुन्नानु फ्लावर चेयडानिकी इंका ग्रीन टेप अंडी इदी कटिंग प्लेयर ఇయర్ బడ్స్ అండి ఇయర్ బడ్స్ ఫ్లవర్స్ మధ్యలో పెడతానికి ఇది ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాము నేను ఇంతకు ముందే మూడు చేశాను ఇప్పుడు మీకు ఎలా చేయాలో చూపిస్తాను ఇలా పెట్టి ఒక దానికి మనం ఇలా చుట్టేసుకోవాలండి చుట్టేసి ఎక్స్ట్రా ఉన్నదాన్ని ఇలా సీజర్తో కట్ చేసేసుకోవాలి ఇలా ఇలా తీసుకోవాలండి ఇప్పుడు మనం లిప్స్కి ఇలా తీసుకోవాలి లిప్స్కి కొంచెం పెద్ద తీసుకోండి తీసుకున్నాం కదా ఇప్పుడు మనం ఫ్లవర్ ఎలా చేయాలో చూద్దాం ఇదండి కదండి ఇలా పెట్టి ఇలా క్లాత్ని మనం దారంతోటి మంచిగా గట్టిగా కట్టుకోవాలండి లేకపోతే ఫ్లవర్ మంచిగా రాదు ఇట్లా సేమ్ కలర్ దారం తీసుకోండి సేమ్ కలర్ దారం అయితే బాగుంటుంది తీసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని సీజర్ తోటి కట్ చేసేసేయండి సీజర్ తోటి ఇలా కట్ చేసేసి ఇప్పుడు మనం లీఫ్ తీసుకున్నాం కదండి లీఫ్కి గ్రీన్ తీసుకున్నాము ఇలా డార్క్ గ్రీన్ అని తీసుకోవచ్చు ఇంకా లైట్ గ్రీన్ అని తీసుకోవచ్చు వీటిలో అన్ని కలర్స్ దొరుకుతాయండి లైట్ అండ్ గ్రీన్ దొరుకుతుంది నేనైతే డార్క్ గ్రీన్ తీసుకుంటున్నాను డార్క్ గ్రీన్ తీసుకొని ఇలాగా ఇప్పుడు మనం ఫ్లవర్ చేద్దామండి ఇలా ఇయర్ బడ్స్ ఒకటి తీసుకోండి తీసుకొని బైండింగ్ వైర్ ఉంది కదండి బైండింగ్ వైర్ ఇలాగా దీంతోటి అనేసి ఈ ఇయర్ బడ్స్లో ఇలా పెట్టండి ఇలా పెట్టేసి మనం ఫ్లవర్ తీసుకున్నాం కదా దానికి ఇలా పెట్టాలి ఇలా పెట్టి దారం చుట్టాలండి గట్టిగా చుట్టేసండి ఇలా ఇలా చుట్టి మళ్ళీ ఇంకొకటి ఇలా పెట్టండి ఇలా పెట్టండి ఇలా పెట్టి ఇలా చుట్టండి గట్టిగా
పెట్టేసి ఇంతండి. ఇప్పుడు మనం గ్రీన్ టేప్ తీసుకోవాలి. గ్రీన్ టేప్ తీసుకొని ఇలా దీని కింద నుంచి ఇలా ఇలా చుట్టాలి. కొంచెం ఇలా చుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం లీఫ్ తీసి ఇలా పెట్టుకొని దానికి కూడా ఇలా చుట్టేసుకోవచ్చు. ఇది మాత్రం స్ట్రాంగ్ ఇక్కడ చుట్టేసేయండి. దీనికి ఎక్స్ట్రా వైర్ ఉంది కదండి, దాన్ని ఇలా చుట్టేసేయండి. ఇలా చుట్టేసి గ్రీన్ టేప్ ఇలా చుట్టండి. మీకు ఎక్స్ట్రా ఉన్నది ఇలాగా కటింగ్ లేతే ఇలా వచ్చేసారంటే కరెక్ట్. ఇంతేనండి, బాగుంది కదా ఫ్లవరు. ఇంక ఇట్లా పెట్టేసుకుంటానండి.